ఏజెంట్ సినిమా. ఆ ఏజెంట్ సినిమా ఎలా ఉంది అంటే కొత్త పదం కనిపెడతానండి, జిహాద్ సినిమా అంటారు. జిహాద్ సినిమా ఏంటంటే ఎట్లాగో ఎగిరిద్ది సినిమా అని తెలుసు. సో ఇంకొకటే అటెంప్ట్, వెళ్ళిపోదాం దూసుకెళ్ళిపోదాం. సెకండ్ షో నుంచి ఎలాగో బాంబే. హలో గైజ్, వెల్కమ్ టు బార్వెల్ పిచ్ మీటింగ్స్. ఇక్కడ మనకి సినిమా రివ్యూస్, బార్వెల్ పిచ్ మీటింగ్స్ వస్తూనే ఉంటాయండి. కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రెగ్యులర్గా వస్తాం, వీడియోస్తో చంపేస్తాం. ఇంకా మొదలు పెడదామండి. ఏం చెప్పాలండి ఈ సినిమా గురించి, ఎలా అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్ని రకాల ఎమోషన్స్ నాలో నుంచి వచ్చినాయి అన్నమాట. ఫస్ట్లో కోపం, ఫ్రస్ట్రేషన్, చిరాకు, కాస్త ఎక్కువసేపు మెయింటైన్ అవ్వలేదు అది. ఈ సినిమా ఇంకెలా అయిందంటే ఫస్ట్ పాపం అనిపించింది, దాని తర్వాత డిప్రెషను, డిజాస్టరు. అమ్మో, అసలు మీకు ఈ సినిమాకి మీరు అయినా వెళ్ళాలి వెళ్ళాలి అన్నారు అనుకోండి, మీకు ఇదే రిఫరెన్స్. నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అండి. ఎలా చెప్పాలంటే మామూలుగా పుష్లు గెస్ట్ చేయలేం, అది ఇది గెస్ట్ చేయలేం అంటారు కదా. ఈ సినిమా ఎంత పెంటగుంటుందో గెస్ట్ చేద్దాము అని చెప్పి నేను యాక్చువల్లీ అఖిల్ సినిమా ఏది చూడలేదు, అసలు చూడలేదు థియేటర్ పక్కన మీద ఓటీటీ అసలు చూడలేదు. సో అన్నిటికన్నా ఫస్ట్ సినిమా ఏది అది చూద్దాం. అది చూస్తే మనకు ఒక బేస్ లైన్ ఉంటుంది ఎంత చెత్తగా ఉండొచ్చు ఈ సినిమా అని చెప్పి చూశాను. అఖిల్ పవర్ ఆఫ్ జువా, ఆ సినిమా ఆస్కార్, ఆస్కార్ సినిమా అనమాట ఈ సినిమాతో పోలిస్తే. ఇదే కాకుండా లైగర్ కూడా ఇవ్వచ్చాము ఆస్కార్ ఈ సినిమాతో పోలిస్తే. ఆ రేంజ్లో ఉందండి, ఎంత దరిద్రంగా ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, మీ అంచనాలు దాటేస్తాయి. ఇదే కాదండి, అసలు ఈ సినిమా చూస్తే నాకు ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ మీద జాలీస్. హెలికాప్టర్లు అంట, ఫారెన్ కార్లు, ఫారెన్ లొకేషన్లు. మీకు తెలుసు ఇప్పుడు జనాల్ని గొర్రెలు చేసే సినిమాలు అంటే నాకు బీపీ వస్తుంది, చిరాకు వస్తుందని. ఈ సినిమా మనల్ని కొండని పప్పులు చేస్తుంది. ఓకే ఓకే, బిఫోర్ ఐ గెట్ ఫ్రస్ట్రేటెడ్ కొన్ని గుడ్ పాయింట్స్, చాలా అంటే చాలా తక్కువ గుడ్ పాయింట్స్ ఉన్నాయి, ఆ గుడ్ పాయింట్స్ ఏదో చెప్పేద్దాం. హీరోయిన్ చూడడానికి చాలా బాగుంది అంతే, మీ దాని గురించి మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, ఏజెంట్ హీరో యాక్షన్ తీసుకుని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, చాలా క్యాచీ ఉంది. నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది, మ్యూజిక్ కొంచెం పర్లేదు అనిపించింది. కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, బట్ చెప్తా ఫ్లాస్ అందులో ఉన్నాయి చెప్తాను. హీరోయిన్లో కూడా చాలా పెద్ద ఫ్లాస్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ గుడ్ పాయింట్స్ ఏంటంటే ఇవే అంతే, దట్స్ ఆల్. ఇంకా బార్బెల్ టైం స్టార్ట్స్ అండి. సినిమాలో పాయింట్ బై పాయింట్ వెళ్దాం. సినిమా పేరు ఏజెంట్. సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏంటంటే, ఏజెంట్ అంటే నువ్వు సినిమాలో చూపించినట్టు కాదు అంటాడు. ఓ, ఈ సినిమా ఫైనల్లీ ఒక మంచి ఏజెంట్ సినిమాలా ఉంటుంది. ఏజెంట్ అంటే బుల్లెట్ల వర్షాలు కురుస్తాయంట. ఏ ఊళ్ళో కురుస్తాయి? ఏ ఇప్పుడు సినిమా కాదు ఇది, ఒరిజినల్ అంటే కొంచెం ఉంటుంది. మీకు ఏజెంట్ ప్రాపర్ ఏజెంట్ టైప్ కావాలి అనుకుంటే ది అమెరికన్స్ అని చెప్పి ఒక టీవీ సిరీస్, నా అప్పట్లో బీటెక్లో ఉన్నప్పుడు 2013లో చూశాను, చాలా బాగుంటుంది. అసలు ఎలా ఉంటారు ఏజెంట్స్ ఒక వేరే కంట్రీలో కానీ, స్పైస్ కానీ, అసలు ఏం చేస్తారు, ఎలాంటి మిషన్స్ చేస్తారు, అది చాలా బాగుంటుంది. అది అసలు అలా ఓకే, ఆ ఒరిజినల్ అయినా పక్కన పడేయండి. ఈ సినిమాలో ఆ డైలాగ్ చెప్పినప్పుడు నా డౌట్ రావాల్సింది, ఎట్లెళ్తుందిరా ఈ సినిమా అని. ఓకే మొదలు పెడదాం. సినిమా స్టార్టింగ్లో అసలు అయ్యప్ప స్వామి సాక్షిగా మన అఖిల్ గారు యాక్టింగ్ చేస్తారండి. బొమ్మరిలు హాసిని టు ద పవర్ ఆఫ్ ఆరెంజ్ హీరోయిన్. ఆరెంజ్లో ఓవర్ యాక్షన్, నీకు చిరాకు దొబ్బుద్ది నాకు దొబ్బుంది. మామూలు ఓవర్ యాక్షన్ కాదండి, నీకు హీరోయిన్ హీరోయిన్ చెప్పాయి కదా, అలా అందంగా ఉంటుంది అంతే. నూరు తెరిస్తే బండబూతులండి, అమ్మా అదేం తెలంగాణ యాక్సెంట్ నాకు అర్థం కాదు. హీరో హీరోయిన్ నూరు తెరిస్తే అదొక ప్యారడీ టైప్లో చేశారండి తెలంగాణని. ఆ హీరోయిన్ భాష కానీ వాడకం అస్సలు సూట్ అవ్వలేదు. జస్ట్ పెట్టాలి, ఏదో స్లాంగ్లో ఉంది, ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉంది, పెట్టేద్దామని పెట్టినట్టుంది. కానీ అస్సలు సంబంధమే లేదు, చాలా అన్నాచురల్గా ఉంది. యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే. ప్లస్ చెప్తున్నది రీసెంట్ టైమ్స్లో ఆల్రెడీ మన రిప్రజెంటేషను అది తొక్క తోడపరలానే ఉంది లేడీస్కి. అలాంటిది ఈ సినిమా ఒక కొత్త బెంచ్ మార్క్ సృష్టించింది అనమాట. ఈ రేంజ్లో ఇంకా మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకు వస్తుంది, ఎందుకు వెళ్తుంది, అసలు క్యారెక్టర్ ఏంటి? ట్రైలర్లో మీరు హీరోయిన్ చూసారు, అలా మెరుపుతీగలాగా వచ్చి వెళ్ళిపోద్ది, బ్యూటిఫుల్ మెరుపుతీగ, బట్ ఓకే వచ్చి వెళ్ళిపోద్ది. అలానే సినిమాలో కూడా అంతే, ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది అంతే. ఇంక కనిపించదు మళ్ళీ సాంగుల కోసం వచ్చింది, ఒక బ్రేకప్ సాంగ్, ఒక లవ్ సాంగ్, లవ్ స్టార్టింగ్ సాంగ్, లవ్ పుట్టాక ఒక సాంగ్ అంతే, బ్రేకప్ సాంగ్, ఓ రైటప్ సాంగ్. ఇందాక మ్యూజిక్ అన్న కదా, మ్యూజిక్ గురించి మనం మాట్లాడదాం. మ్యూజిక్ బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ మ్యూజిక్ బాగుంది. కానీ ఆ లిరిక్స్ ఎవరు రాశారు కానీ మళ్ళీ మళ్ళీ నువ్వే అని చెప్పో సాంగ్ వస్తుంది, అది ఏం లిరిక్స్ రారే. రీసెంట్ టైమ్స్ అంత వరస్ట్కి ఎప్పుడు ఏం లేదు. దీని తర్వాత ఇంకో సాంగ్ ఉంటుంది, ఒక స్లో మంచి మెలోడిక్ టైప్ సాంగ్ ఉంటుంది. కానీ ఆ లిరిక్స్, ఆ తెలంగాణ లిరిక్స్ ఫోర్స్ లిరిక్స్ అన్నగా అనిపించింది నాకు, అస్సలు సూట్ అవ్వలేదు మ్యూజిక్. మీరు ఆ లిరిక్స్ తీసేసి క్యారియోకే వర్షన్ అంటే మీకు నచ్చవచ్చు, కానీ అది ఇది కలిపి కసాబీసా మసా చేశారు. ఓకే సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎడిటింగ్ విషయానికి వద్దామండి. అరే మీకు అయిందా ఇది, నా థియేటర్ అయిందా నాకు తెలియదు. ఒక మూడు సీక్వెన్సెస్ ఉంటాయి. ఒకటేమో హీరోకి మిషన్ ఇచ్చాక వెంటనే విలన్ సీన్కి కట్ అవుద్ది,
ఆ కట్టు నీ వెనక్కి తిరిగి చూస్తున్నా, అరే ప్రొజెక్టర్ అన్న ఆఫ్ అయిందా లేకపోతే ఈ సెకండ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ అయినా మిక్స్ అయిందా, ఏంద్రా ఈ కట్ అంతా అబ్రప్ట్గా ఉంది అని. అట్లనే మళ్ళీ నీకు బ్రేకప్ సాంగ్, బ్రేకప్ సాంగ్ కూడా అంతే, నా కట్టు పన్న బ్రేకప్ సాంగ్ టైప్ వస్తుంది. అరే రీల్ దొబ్బిందా లేకపోతే ఏమన్నా కరప్ట్ అయిందా నాకు అర్థం కావట్లేదు, వెనక్కి తిరిగి చూస్తున్నా ఏం సడన్గా సాంగ్ వచ్చిందని. ఇలానే మళ్ళీ ఐటమ్ సాంగ్ కూడా అంత సడన్గా అట్లా అట్లా చిటికేసినట్టు వస్తుంది. అరే మీరు ఎఫర్ట్ పెట్టలేదా చెప్పగా, జీహాద్ సినిమా ఎట్లాగా పోయింది మాట, సారీ దీని మీద ఒక రూపాయి కానీ ఒక మినిట్ కన్నా వేస్ట్ చేయకూడదని చెప్పి చేశారా, అసలు ఫైనల్ ప్రాడక్ట్ ఇవ్వడానికి చూశాడా. ఓకే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నంత, నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నంత ఫ్రస్ట్రేట్ కూడా వాడు అవుతలేదు అనుకుంటా ఈ సినిమా టీంలో అట్లుంది. ఇంకా ఎంత ఆలోచిస్తే అంత పెంటుందండి ఈ సినిమా. మీకు ఈ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక మీమ్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే లింక్ ఉంటుంది కింద వెళ్ళి చూడండి, అక్కడ నేను ఆల్రెడీ చేశాను ఈ మెషిన్ గన్ ఫ్యాంటసీ ఏంట్రా మనకి ప్రతి సినిమాలో పెట్టుదొప్పుతున్నారు. మన నాగార్జున అంతకుముందు ఏ అసలు ఖైదీ సినిమానే దాని ముందు నుంచి స్టార్ట్ అయింది, పెద్ద పెద్ద గన్లు పట్టుకొచ్చి క్లైమాక్స్లో. ఈ సినిమాలో మా ట్రైలర్లోనే వచ్చింది టీజర్, ఆ సీన్ ఉంటుంది ఆ ఫైట్ సీన్, షిప్ యార్డ్ ఫైట్ సీన్, ఎంత చిల్లర్ చిల్లర్ అండ్ యూజింగ్ దట్ వర్డ్ చిల్లర్ ఉందంటే బయట చూపిస్తే నవ్వుతారు. ఆల్ ది గన్ సీక్వెన్సెస్, ఆల్ ది యాక్షన్ సీక్వెన్సెస్ ఓవర్ ద బోర్డ్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇట్ ఈస్ లాఫబుల్ ఫనీ. ఇప్పుడు మనకి ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి, అల్లు నరేష్ గారి సినిమాలు ఉంటాయి కదా ప్యారడీ టైప్, ఆ టైప్లో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మూవీ ఈస్ ప్యారడీ ఆఫ్ సమ్ నైస్ యాక్షన్ ఫిల్మ్స్ టైప్లో ఉంది. ఎందుకు ఈ ఫ్యాంటసీ, ఎందుకు ఈ పిచ్చ డాన్సులు వేసుకుంటూ చేయడం ఏంటి, వాడు వైల్డ్ సాలే అయితే. ఇప్పుడు టూ మచ్ స్పెసిఫిక్స్కి వెళ్ళండి, నాకు గన్స్ అంటే కొంచెం సినిమాలో డైరెక్టర్లు అనగా నాకు పిచ్ ఎక్కువ. ఐ హ్యావ్ మై ఓన్ గన్, నేను కొన్నాను మొన్నే ఒక 6 మంత్స్ అయిన ఉంటుంది గన్లు కొని, ఒరిజినల్ గన్ మామూలు ప్రాపర్ గన్. సో ఇది అడ్రస్ చేయాలి మన తెలుగు ఇండస్ట్రీ, ఇన్ని సినిమాలు గన్లు గిన్లు ఇప్పుడు బాగా దిగుతున్నాం కదా. ఆల్ డైరెక్టర్స్ ఆర్ ఎనీబడీ హూస్ వాచింగ్ ఒకటి నోటీస్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే నేను చెప్పను, చిన్నగా అనిపించచ్చు బట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఏజెంట్స్ ఏమారు లేకపోతే గన్నులు పిచ్చి బాంబులు పిచ్చి నమ్మ అది ఇది అంటారు కదా. ఇప్పుడు గన్ ఉంది, ఒక గన్ ఉంది మంది ఎంటీ, కంప్లీట్లీ ఎంటీ, మ్యాగజైన్ కూడా లేదు. గన్ ఉందా ఎవడైనా, మీరు అమెరికన్ సినిమాలు తీసుకుని అసలు గన్ రూల్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ రూల్ ఏంటంటే ఈ ఏలు లోపల పెట్టకూడదు ఎప్పుడు, అది ఖాళీ ఉన్నా ఎప్పుడున్నా పట్టుకునేటప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడవైపు ఇలా హ్యాండ్స్ అప్ అన్న మనిషి వైపు పెట్టకండి. రెండోది ఏలు ఎప్పుడు ఇలా ట్రిగర్ గార్డ్ బయట ఇలానే ఉంటుంది. మీరు చూడండి సినిమాల్లో పోలీసులు కూడా ఎదురుగుండా మర్డర్ సస్పెక్ట్ ఉన్నా టెర్రరిస్ట్ ఉన్నా ఎవడున్నా ఇంతే ఇలానే ఉంటుంది, అంతేగాని ఇలా లోపల ఏళ్ళు పెట్టరు. మనోళ్ళు ఏమనంటే లోపల ఏళ్ళు పెడతారు, రే లోపల ఏళ్ళు పెడితే ఓకే ఒకసారి చెక్ చేద్దాం. అరే ఇది ఎంత చూసారా, ఎంత ఎంత చిన్న ఇలా అంటే అయిపోతుందో సింగిల్ యాక్షన్, బట్ ఓకే మళ్ళీ చూపిస్తుంది చూడండి, చూసారు కదా ఇదిగో చిన్న ఫ్లిక్ అంతేనండి. ఒక పిల్లో పాము ఇప్పుడు మీరు ఇటు మిషన్కి వెళ్తున్నారు, టిడిటిడి అని వెళ్తున్నారు, సడన్గా ఏదైనా పిల్లు ఎగురుకుంటూ వస్తే కుక్ వస్తే ఏదైనా బౌ అంటే కాల్చేస్తారా వాడిని, ఓ చిన్న పిల్లడు వస్తే కాల్చేస్తారా. అందుకే ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఇలా ఇంతే దట్స్ ఇట్. ఒక తెలుగు సినిమాలో చూపించండి మీ అమ్మ ఏజెంటు జాన్ జేమ్స్ బాండ్ ఇవన్నీ పెడతారు ఇట్లా లోపల ఏళ్ళు పెట్టి తిరుగుతూ ఉంటారు దేశీయాలు కూడా. రీసెంట్ టైమ్స్లో నిఖిల్ ది స్పై అని చెప్పి ఒక పోస్టర్ వచ్చింది, ఫస్ట్ టైం ఒక గన్కి ఆ ట్రిగర్ లోపల ఏళ్ళు పెట్టకుండా బయట పెట్టాడు, మంచిది. థ్యాంక్ యూ, ఏం చెప్పగలను ఇంతకన్నా. ఇలా ఇలానే వెళ్ళాలి. మీకు అంత డౌట్ ఉంటే మన ప్రియాంక చోప్రా క్వాంటికోలో చూడండి, బయటే ఉంటుంది. మీరు ఏ ఇంగ్లీష్ యాక్షన్ సినిమా అయినా మీరు వెనక్కి వెళ్ళి చూడండి, డిటెక్టివ్ ఎనీథింగ్, అది స్టాండర్డ్ ప్రొసీజర్. ఓకే ఇక్కడ అమెరికాలో గన్ కల్చర్ అది ఉంది వాళ్ళకి తెలుసు, బట్ మనం సినిమాలు తీస్తున్నాం పోలీసులు మిలిటరీలు ట్రైనింగ్ అంటారు, మన మిలిటరీ కూడా మన స్పెషల్ ఫోర్సెస్ కూడా వెళ్ళి ఒకసారి ఫోటోలు ఎత్తకండి, ట్రిగర్ లోపల కూడా వెళ్ళి పెట్టారు ట్రిగర్ బయటే పెడతారు, అది దట్ ఈస్ స్టాండర్డ్ ప్రొసీజర్. ఈ స్టడీలు చేయరు, ఏజెంట్ బాంబులు గన్లు తీసేద్దాం సినిమాలో 5 నిమిషాలు పట్టుంది. బాంబు ఈ సినిమాలో కూడా బాంబు సీన్ ఉంటుంది, గ్రెనేడ్ సీన్ ఉంటుంది, బేసిక్స్ ఆఫ్ గ్రెనేడ్ అండి. గ్రెనేడ్ ఒక పిన్ ఉంటుంది, పిన్ కాకుండా ఒక సేఫ్టీ లివర్ ఉంటుంది, ఇలా బా గ్రెనేడ్ పట్టుకుంటారు పిన్ తీస్తారు. ఒకసారి మీరు ఇలా వదిలేశారనుకోండి అక్కడ ఉన్న సేఫ్టీ లివర్ ఎగిరిపోద్ది, అది ఎగిరిపోయిందంటే మటాష్, నువ్వు పిన్ తీస్తే అదే అలా ఉండదు ఎగిరిపోద్ది, స్ప్రింగ్తో లోడెడ్ అయి ఉంటుంది. సో పట్టుకొని తీసి ఇలా పట్టుకొని మళ్ళీ పిన్ పెట్టాలి. ఈ సినిమాలో పిన్ పీకుతాడు గ్రెనేడ్ టేబుల్ మీద పెడతాడు, అరే అలా పెడితే ఆ సేఫ్టీ దగ్గరిపోయి బాంబు పేలుతుంది అన్లెస్ యూ హోల్డ్ ఇట్. ఎప్పుడు ఒకటి పట్టుకోవాలి ఇలా పట్టుకుంటూ చేంజ్ చేయాలి అంతే. ఈ సినిమాలో క్యాచ్ క్యాచ్ ఆడతారు, దే ట్రీట్ ఇట్ లైక్ సంథింగ్ సీరియస్. ఓకే దిస్ మైట్ బి టూ మచ్ నెట్ పికింగ్ చెప్పాలని చెప్తున్నాను, ఇలా ఉంది మన పరిస్థితి అండి. మన పరిస్థితి మనం ఇంకా ఎంత దిగజారిపోయాం అంటే షార్ట్ గన్లకి స్కోపులు పెడుతున్నాం, పబ్జీలు ఆడుతున్నాం కాబట్టి ఈ మధ్య పబ్లిక్ రికగ్నైజ్ చేస్తున్నారు. అది నేనే సరే, ఈ గన్నులు పిచ్చి గన్ ఇదంతా అయిపోయింది కదా వదిలేండి,
ఆ పార్ట్ వదిలేస్తే బాడీ గురించి మాట్లాడదామండి. ఇప్పుడు కొంచెం మరి హార్ష్ గర్ల్ వచ్చు, కానీ హీరోలు మన దగ్గర గొర్రెలు. గొర్రెలు చేస్తున్నారు డైరెక్టర్లు, వీళ్ళు గొర్రెలు అవుతారు. ఐమ్ రెడీ ఫర్ టు బి ఎ గొర్రె అని. ఇప్పుడు మన హీరో ఉన్నాడండి, అఖిల్ ఉన్నాడు, చదువుకున్నాడే, అమెరికాలో చదువుకున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ చదివి, ఈ దీనికి బాడీ అవసరమా సార్, దీనికి ఇప్పుడు సిక్స్ ప్యాక్ ఆ బాడీ అంత పెంచాను ఇన్ని మంత్స్ అది ఇది అన్నాడు కదా, మీరు వాడండి సార్, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫర్ అ 5 సెకండ్ సీన్. ఆ సీన్ కూడా ఓవర్ యాక్షన్, అసలు అవసరం లేని చోట షర్ట్ తిప్పేసి రెండు గన్లు పట్టుకొని షూట్ చేయాలి. బట్టలు వేసుకొని కూడా షూట్ చేయొచ్చు. ఇప్పుడు విక్రమ్ సినిమాలో మన కమల్ హాసన్ బట్టలు వేసుకుని షూట్ చేశాడు, ఖైదీ సినిమాలో బట్టలు వేసుకుని. బట్టలకి ఇంపాక్ట్కి సంబంధం లేదు, ప్లస్ అది ఇంపాక్ట్ సీన్ కూడా కాదు, అది ఒక జఫా సీన్. ఆ జఫా సీన్ కోసం బాడీ తయారు చేసి అంత టైం అంత ఎనర్జీ ఎందుకు? ఆల్ వేస్టెడ్. బాడీ ఎవ్వడు దేకాడు. సరే అమ్మా, నేను కొంతమంది అమ్మాయిలు కూడా అన్నారు అఖిల్ బాడీ ముందే బాగుండేది, ఇప్పుడు మరీ టూ మచ్ ఉన్నాడు, కొంచెం వెరైటీగా ఉన్నాడు అని చెప్పి ఇంకా తగ్గుతున్నారు. కానీ వా వాటి బాడీ అని కొత్త ఫ్యాన్స్ అయితే కూడా రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ అవసరం అయితే చేయండి. ఇప్పుడు ఓకే లైగర్ సినిమా అంత చెత్తగా ఉన్నా సరే ఎంఎంఏ ఫైటింగ్, ఎంఎంఏ ఫైటర్స్ కొంచెం బాగా ఫిట్ ఉంటారు అది ఇది. ఇక్కడ దెర్ వాజ్ నో నెసెసిటీ. ఇప్పుడు నీకు ఇదే సినిమాలో మమ్ముట్టి ఉన్నాడు, మమ్ముట్టి బాడీ చూపించినా, ఆయన కూడా ఏజెంటే కదా. మరి అట్లా ఏంది ఇది? మై పాయింట్ బీయింగ్, గొర్రెలు కాకండి, స్క్రిప్ట్లు చదవండి అయ్యా. స్క్రిప్ట్లో ఒక్కరోజు కొంచెం ఆ బాడీలో అంత ఎఫర్ట్ పెట్టి అన్ని జిమ్లు అది చేసే బదులు, సార్ స్క్రిప్ట్లో ఈ లాజిక్ సార్ ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారా, లేకపోతే గొర్రెల్లాగా ఫాలో అవుతున్నారా? గొర్రెలే, ఐఎమ్ సారీ, ఇలాంటి సినిమాలు తీస్తే గొర్రెలు కాకపోతే ఇంకేమంటారు? అరే నీకు ఎందుకు అంత కోపం, ఎందుకంత పర్సనల్గా తీసుకుంటారో అది ఇదని మీరు అనొచ్చు. మీకు అర్థమవుతలేదు, ఇంకా నేను చాలా చెప్పట్లేదు. ఈ సినిమాలో హీరో ఏజెంట్ అవడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అయ్యప్ప స్వామి సాక్ష్యం చెప్పదలుచుకోవట్లేదండి. ఎంత ఎంత డెప్త్లో వెళ్తే ఎన్ని పాయింట్లు చెప్తే పెంట మ్యాక్స్. ఓటీటీలో కూడా మీరు రికమెండ్ చేయండి, ఫ్రీగా కూడా మీరు చూడకండి, పరేషాన్ అవుతారు. అట్లుంది ఈ సినిమా. ఐ వుడ్ వాచ్ లైగర్ ట్వైస్ బిఫోర్ ఐ వాచ్ దిస్ ఫిలిం. అర్థమైంది కదా, అది మన వర్డిక్ట్. ఇదండి మన ఏజెంట్ రివ్యూ. పెంట వద్దనుకున్నా కానీ ఇంత వద్దనుకోలేదండి. ఓకే, పిఎస్టీ కూడా రాబోతుంది, సో స్టే ట్యూన్. చూసిన బాల్ పిచ్చి పెట్టే కలుద్దాం మళ్ళీ వచ్చేవారు.